హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఏం చెప్పబోతున్నానంటే, మనం ఎలాంటి పాత్రల్లో వంట వండుకోవాలి, ఏవి అసలు మంచివి, ఏవి మంచివి కావు అనేది నేను చెప్తాను. మనం తీసుకునే ఆహారం ఒక్కటే కాదండి, మనం హెల్దీగా ఉండడానికి మనం వాడే పాత్రలు కూడా దాంట్లో చాలా ముఖ్యమైనవి అని చెప్పాలి. ఫస్ట్ వచ్చేసి నాన్స్టిక్ కుక్వేర్ అండి. మనం ఏ షాప్కి వెళ్ళినా కూడా ఆ నాన్స్టిక్ కుక్కర్ మనం బాగా అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే అవి చూడడానికి లుక్ చాలా బాగుంటుంది, ఈజీ కుకింగ్ కాబట్టి మనం అవి ప్రిఫర్ చేస్తూ ఉంటాం. కానీ నాన్స్టిక్ కుక్వేర్ అసలు మంచిది కాదండి, ఎందుకంటే దాంట్లో పీటీఎఫ్ఈ కలుస్తుంది. అదొక ప్లాస్టిక్ పాలిమర్ అని చెప్పొచ్చు. ఇది ఒక టైప్ ఆఫ్ టెఫ్లాన్ అనమాట. మనం కుక్ చేసినప్పుడు, అంటే దాన్ని వేట్ చేసినప్పుడు, దాని నుంచి వచ్చే ఫ్యూమ్స్, పొగలు ఏవైతే ఉన్నాయో అవి చాలా హానికరం అనమాట. అవి మనం పీల్చినప్పుడు మన హెల్త్ని అది చాలా డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. దానివల్ల కలిగే నష్టాలు చాలా ఉంటాయన్నమాట. అలానే చీప్ క్వాలిటీ నాన్స్టిక్ కుక్కర్లో పిఎఫ్ఓఏ కలుస్తుంది అనమాట. అది ఇంకా చాలా డేంజర్ అని చెప్పొచ్చు. అది మన బాడీలో చాలా కాలం వరకు నిలిచి ఉంటుంది. మన ఫుడ్ తిన్నప్పుడు, దాంట్లో కుక్ చేసి తిన్నప్పుడు మన బాడీలో అవి డిపాజిట్స్ అవుతాయి అనమాట. దానివల్ల మన బాడీ చాలా వరకు డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి నాన్స్టిక్ కుక్వేర్ అసలు సేఫ్ కాదండి. సెకండ్ వచ్చేసి గ్రానైట్ కుక్వేర్ అండి. అది మనం సేఫ్ అని అనుకుంటాం, కానీ దాంట్లో కూడా పీటీఎఫ్ఈ కలుస్తుంది. అది కూడా చాలా హార్మ్ఫుల్ అని చెప్పొచ్చు, కాబట్టి అది కూడా మనం యూజ్ చేయొద్దు. థర్డ్ వచ్చేసి అల్యూమినియం కుక్వేర్ అండి. ఇది అందరి ఇళ్లలో కామన్గా కనిపించేవి, అందరూ కూడా యూజ్ చేసేవే అనమాట. అది మనం నాన్స్టిక్ కుక్వేర్ కంటే ముందు నుంచి కూడా మనం అల్యూమినియం కుక్వేర్ యూజ్ చేస్తున్నాము. దాని తర్వాత నాన్స్టిక్ కుక్వేర్ వచ్చాక మనం దాన్ని కూడా ఇంక్లూడ్ చేస్తున్నాం అనమాట. కానీ అల్యూమినియం కుక్వేర్ అసలు మంచిది కాదు అది కూడా, ఎందుకంటే దాంట్లో థైరోటాక్సిక్ మెటల్స్ అనేవి ఉంటాయన్నమాట. అవి అసలు సేఫ్ కాదు. చాలామందికి ఇప్పుడు ఈ లైఫ్ స్టైల్లో థైరాయిడ్ చాలా కామన్గా వస్తుందండి. అది మనం ఉండే లైఫ్ స్టైల్ వల్ల, ఇంకా తీసుకునే ఫుడ్ వల్లనే కాకుండా, మనం యూస్ చేసే ఈ అల్యూమినియం పాత్రల వల్ల కూడా థైరాయిడ్ చాలా కామన్గా వస్తుందని చెప్పొచ్చు. అయితే ఇది మనము దీంట్లో అల్యూమినియం పాత్రలో మనం వండినప్పుడు ఏమవుతుందంటే, ఫుడ్లో అది కలుస్తుంది అనమాట. అలానే మన బాడీలో, మన ఫుడ్ తిన్నప్పుడు మన బాడీలో అవి ఎప్పటికీ నిలిచిపోతాయి అనమాట. దానివల్ల మన బాడీ డ్యామేజ్ అవుతుంది. కాబట్టి ఈ అల్యూమినియం అసలు సేఫ్ కాదు, అంటే ఎందుకంటే అల్యూమినియం దాంట్లో మిక్స్ అవుతూ ఉంటుంది అనమాట. అది మనకి అసలు సేఫ్ కాదు, అది కూడా హార్మ్ఫుల్ అని చెప్పాలి. ఈ అల్యూమినియం నాన్స్టిక్ కుక్వేర్, ఇంకా ఇలాంటి గ్రానైట్, ఇలాంటి వాటిలలో మనం వండిన ఫుడ్లో ఉన్న న్యూట్రియన్స్ 13% వరకే రిటైన్ చేస్తుంది అనమాట. ఎక్కువ యూజ్ చే అది రిటైన్ చేయదు. అట్లా మిగతావి ఏవి ఉండవు అనమాట, అన్నీ కూడా పోతాయి. అవి అంత సేఫ్ కాదు. మనం హెల్దీగా మనం వండుకున్నా కూడా అంత హెల్దీగా అది ఉండదు అనమాట. కాబట్టి ఇవి అంత సేఫ్ కాదు. మీరు కూడా త్వరగా మీ పాత్రలను, ఏవైతే మీరు మంచివి కాని పాత్రలు యూజ్ చేస్తున్నారో అవి త్వరగా తీసేసి ఇవి వాటి ప్లేస్లో రిప్లేస్ చేసి హెల్దీగా ఆరోగ్యంగా ఉండండి. బాయ్ బాయ్.